మరో అంబేద్కర్ గారే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టిన మనం ఆశీర్వదించలేదు అటువంటి సంక్షేమ పథకాలు చేపడుతూ అంబేద్కర్ గారిని గౌరవించి ఆయనకు మంచి పేరు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడో ఏందో అర్థం కాని పరిస్థితి చంద్రబాబుది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ప్రజలు వైఎస్ఆర్ సిపికి ఊడిగం చేయాల్సి వస్తుందంట ఎవడైనా మాట్లాడతాడా ఈ మాట నీకు ఆల్రెడీ రాళ్లతో కొట్టేశారు ఎలక్షన్స్ లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే నీ బ్రతుకేందో నువ్వేందో ప్రజలు చూపించేశారు మాకు పట్టం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఇచ్చారు 22 ఎంపీ స్థానాలు ఇచ్చారు మేము ప్రజల మధ్య ఉన్నాం ప్రజలతో మమేకమైనాం మా అధికారుల సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారికి అందిస్తా ఉన్నాం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ప్రజల మధ్య ఉన్నాం మేము ఈ రోజు నీ పార్టీ ఊడిపోతే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయాల్సి వస్తుందని మాట్లాడడం హాస్యాస్పదం నీ రాజకీయ చరిత్ర అయిపోయింది చంద్రబాబు నాయుడు ఈ రోజు మరలా నిన్ను ఓడించేది ఏముంది నిన్ను ఎప్పుడో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేశారు ప్రజలు నువ్వేదో ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మీ బాధ్యతను గుర్తు చేయడానికి వచ్చాను అని చెప్పి చెప్పాడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ బాధ్యతను గుర్తు చేసేదానికి వచ్చాను కర్నూలుకి అని చెప్పినాడు ఎలక్షన్స్ వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబుకి గుర్తొస్తారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన చుట్టూ కోటేశ్వర్లు ఉంటారే తప్ప ప్రజలను ఎవరిని మధ్యతరగతి కుటుంబాలు చిన్న తరగతి కుటుంబాలు వాళ్ళని ఎవరిని కూడా ఆదరించడు అభిమానించడు ఆశీర్వదించడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం ఎలక్షన్స్ వస్తే మాత్రం గుర్తుకొస్తారు మీకు బాధ్యతలు గుర్తు చేసేదానికి వచ్చానని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు రోడ్ షోలో రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యంలా జగన్ పరిపాలిస్తున్నా అంట నీ అంత రౌడీయిజము నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు లేరు చంద్రబాబు రాష్ట్రంలో నువ్వు నీ పుట్టుకే ఒక వెదవు పుట్టక చంద్రబాబు నాయుడుది నీ చిరునామా రౌడీ రాజ్యం నువ్వు ఒక వీధి రౌడీవి నువ్వు వీధి కుక్కలే నయం నీకన్నా కూడా అంత రాజకీయ వ్యభిచారి నువ్వు ఏ విధంగా మాట్లాడాలనో ఏ విధంగా చేయాలనో అప్పటికప్పుడే చిత్రీకరించి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు జంగిల్ రాజ్యం అంట నీదేమి రాజ్యం చంద్రబాబు కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే రౌడీ రాజ్యం నీది దోపిడి రాజ్యం నీది నీ టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అనేది అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది మా జగన్మోహన్ రెడ్డి గారి చిటికినేలు గోరుకు జాలవు నువ్వు చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకో నీకు రాజకీయ సమాధి కట్టేశారు రాష్ట్ర ప్రజలు నీకు భవిష్యత్తు లేదు నీకు నూకలు చెల్లిపోయినాయి నువ్వు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి